జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. ఆయనే చెప్పాడు కదా పోటీ చేయడం కోసం మారాయని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి. ఆయన క్లియర్గా నిన్న మీడియా సోదరులతో మాట్లాడుతూ ఏం చెప్పాడు చెప్పండి. నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పి చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలో లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనో నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు. నేను మొన్న కూడా మాట్లాడని చెప్పాను, నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను. ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం. అది మీరు నేను కాదు కదా నిర్ణయించేది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్పాను, అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5,00,00,000 మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే నాకు నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరు. ఒకవేళ అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఏమవుద్ది మార్పులు చేర్పు వల్ల ఏమవుద్దు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, పార్టీకి ఉన్నటువంటి ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు, అది ప్రజలు స్వాగతిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. సో నమ్మేటువంటి ప్రక్రియలో డెఫినెట్గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఏ పార్టీ? జనసేన పార్టీయా, తెలుగుదేశం పార్టీయా? ఏ పార్టీ ఖాళీ అయిపోతుంది? ఇప్పుడు మారదే, ఇప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్పారు, మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్పారు. మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము సస్పెండ్ చేసాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది, అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది. ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది, మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం. ఎవరిని ఎవరు వాడించుకుంటారండి? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎవరిని వాడుకొని ఎవరు వదిలేశారు చెప్పండి. ఎవరు వాడుకొని ఎవరు వదిలేశారు, ఎవరు వాడుకుంటారు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, తప్పే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లాభించాలి, నేను ఎందుకు ఆహ్వానిస్తాను, నాకేం సంబంధం? మంది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, కేఏ పాల్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలు జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎవరెవరు ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం? మేమెందుకు ఆహ్వానిస్తాం? ఎవరు వెళ్ళి ఎక్కడ జాయిన్ అవుతారు మాకేం సంబంధం?